యోగి ఆదిత్యనాథ్కి మరొక ఉప ఎన్నికల పరీక్ష రాబోతుంది. ఎందుకంటే మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అక్కడ 80 పార్లమెంట్ సీట్లకు గాను 33కే పరిమితమైంది. బీజేపీ కంటే సమాజ్వాదీ పార్టీకి ఇంకో 4 సీట్లు ఎక్కువ వచ్చినాయి, 37 వచ్చినాయి. దాంతో జట్టు కట్టినటువంటి కాంగ్రెస్ పార్టీకి 6 వచ్చినాయి. వాళ్ళిద్దరికి కలిపి 43 వస్తే బీజేపీ 33కి పరిమితమైనటువంటి పరిస్థితి, మిగతా మిత్రపక్షాలు ఇంకొక 4 గెలుచుకున్నటువంటి పరిస్థితి. కూటమిగా 37 సొంతం చేసుకుంది, అక్కడ వాళ్ళు కూటమిగా 43 సొంతం చేసుకున్నారు. ఇప్పుడు మరికొద్ది రోజుల్లో ఉత్తరప్రదేశ్లో 10 సీట్లకు ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. దీంట్లో సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి. వచ్చే వారంలో రెండు పార్టీలు కీలక నేతలు భేటీ అయ్యి ఈ నిర్ణయం ఏది, దానికి ఎక్కడెక్కడ సీట్లలో ఎవరెవరు పోటీ చేయాలని నిర్ణయించుకోబోతున్నారు. తద్వారా యోగి ఆదిత్యనాథ్కి అసలు పరీక్ష పెట్టబోతున్నారు.